కేసీఆర్ ఒక లిఖితం చేసిండు, లేని వాళ్ళకు ఇల్లు ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్ కట్టించిండు, మంచి సహాయం చేసిండు, రోడ్లు కట్టించిండు, అన్ని చేసిండు. వాడు ఒక నయం, వాడు గెలిచినట్టే ఎంత రాకపో మాకు. ఈ వాడు ఓడిపోయి ఎవరి వాడు గెలిచి ఎంత ఆగమాగం అవుతుంది మాకు ఇక్కడ. వాడు వేస్ట్ గా ఇక్కడ వచ్చినోడు ఎందుకంటే మా తాతలు ముత్తాతల నుంచి ఏరియాలో ఉన్నాం మేము. మా తాతలు ముత్తాతల నుంచి పుట్టూరు మాది ఇదే ఊరు. వచ్చి ఇప్పుడు సడన్ గా గుల కొడతాడు, ఎక్కడ పోతారు పబ్లిక్? ఎక్కడ పోతుంది? ఎంత ఆగమన ఆగమ అవుతారు అంత ఒక్కటి తర్వాత కాదు కదా దేశం మీద. ఇంకా లేని వాళ్ళకంటే ఇంకా లేదండి, అక్కడ ఇక్కడ సాయం చేయాలి. కానీ ఉన్నదంతా ఉడవిక్కం పోతే బతుకంత ఏం కాదు. ఇల్లది ఏం డెవలప్మెంట్ చేస్తాడు? మూసికి మా ఇల్లుకి ఎంత దూరం ఉంటది? మూసైతే పక్కన పడే లేవు కదా. మేమైతే చచ్చిపోతలే కదా మూసులే వాడి. మూసులైతే మరి చచ్చిపోతలే కదా. మేమైతే మూసికి మాకు చాలా లాగా ఉంది. అది అదే పక్కకే మూసింది, మేము చచ్చిపోతున్నాం. ఏం లేదు కదా మూసికి మాకు ఉన్న చాలా దూరం. ప్రజల కోసం ఏం చేస్తుండ్రు? ప్రజల కోసము ఏం చేస్తుండ్రు? మాకేమో లాభం గుల కొట్టడం కడితే మాకేమో ఇస్తుండే ఇలా కట్టించి. మాకేం లేదు కదా. ఆ పొద్దు నుంచి అట్లా ఇప్పుడు మేము అట్లా మా పైసలు ఏదో కష్టపడడం చేసినాము కట్టినాము. మా తాతలు మా ముత్తాలతో ఇన్ని ఉన్నాం ఇట్లా ఉన్నాం మేము. ఇప్పుడు వచ్చి వీటికి మేము గుల కొడతాం అంటే మేము ఎక్కడ పోతాం చెప్పాలి? అది కూడా ఉండాలి కదా, అని కూడా తెలుగు ఉండాలి కదా. ఆడి అన్నమే తింటుండ మనిషి అయితే గడ్డ అయితే ఇంటలేడు మాలేక. ఆడ అన్నం తిని బతుకు మాలేక మనిషేగా. వాడు కూడా ఆడ ఒక అమ్మగా అయ్యాక పుట్టినగా పుట్టిండు, మేము అట్లనే పుట్టినాం కదా. వాడైతే గాడిదగా పుట్టలేం కదా. మరి అది ఎట్లా అంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడక్కడ చూస్తున్నాం మీరు చాలా వరకు ఇండ్లు ఉండగా కూడా వచ్చి గోల్ చేస్తున్న పోతున్న పరిస్థితి. సో మీరందరూ కాలనీ వాసులు కూడా చాలా భయభ్రాంతులతో ఉన్నారంట, భయంతో బతుకుతున్నా అని చెప్పి. అందరూ భయం భయం ఉంది. ఏ రాత్రి వచ్చి ఏం చేస్తాడో, ఎప్పుడు ఏం కులగొడతా, అందరు భయంతోనే ఉన్నారు. నైట్ 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 అంతా కావాలి కాస్తున్నాం అనుకుంటే మేము ఇక్కడ కూర్చొని ఏ రాత్రి వస్తాడో ఏ రాత్రి ఏం చేస్తాడో మాకు భయం ఉంది అంతే. కానీ మా ఇల్లు మాకు ఇటు చేయడం అని పని అని వాడు చూసుకో, మేము వద్దంటలేము. మా ఇల్లు జోలికి రాకమని అంతే. మా ఇల్లు జోలికి వస్తే వాడు అని బతికేమైతే వాడేమైతే ఆయన తెలియాలి. ఫైనల్ గా ప్రభుత్వానికి కావచ్చు అధికారులు హైదరాబాద్ ఏం చెప్తాం అనుకుంటున్నారు? చెప్పేది ఇంతే, చెప్పేది ఏం లేదు. వాడు జిగిపోతాడా, వాడు సస్తాడా, భర్త మాకు సంబంధం లేదు. మా ఇల్లు మాకు ఇటు చేయడానికి పోవాలి. వాడు మళ్ళా సంవత్సరంలో రావాలనుకుంటే బేదలకు అందరికి మంచి చేయాలి. లేదు నేను జిగిపోతా అనుకుంటే వానంతలో వాడు జరిగిపోవాలి అంతే. ఆయన లెక్క చూస్తే కేసీఆర్ నయం. కేసీఆర్ మన అందరికి మంచిగా చేసిండు. బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు ఎవరు రాలేడు ఇక్కడ. వచ్చిన వాళ్ళు లేడు, చూసిన వాళ్ళు లేడు, చేసిన వాళ్ళు లేడు. మా ఎమ్మెల్యే సుధీర్ లేడు జరిగిపోతే వాటి ఇంట్లో వండుకోని లేదని చెప్పి బయట నుంచి పంపించాలి ఆమె. అట్లా అవుతుంది. మరి ఎమ్మెల్యే వాడు ఉన్నట్టు, ఇక కార్పొరేటర్ వాడు ఉన్నట్టు, ఇక లీడర్ వాడు ఉన్నట్టు మాకేం తెలియాలి చెప్పు. మరి మేమే నెత్తులు కొట్టుకొని చావాల్సిందే ఇక్కడ అంతా. మరి అంతే ఓట్లప్పుడు వచ్చి మాట్లాడతాడు, వచ్చి ఇట్లా వాటి పైసలు ఇచ్చి వేపించుకొని పోతారు. అప్పుడు ఇప్పుడు ఇప్పుడు రాడు, ఇప్పుడు ఇప్పుడు ఎందుకు వస్తారు? అప్పుడు అవసరం ఉంటే గెలిచేది ఉంటుంది, అప్పుడు వస్తారు. లేడని చెప్పి పంపిస్తారు. అప్పుడు ఏమి పట్టుకుంటే తిరుగుతుంటారు, పట్టుకుంటే తిరుగుతుంటారు. అప్పుడు ఓటేరు ఓటేరు అనుకోండి. ఇప్పుడు ఓటు కత్తి లేడు, ఏ లడు ఇక్కడ, ఏ రాడు ఇక్కడ, మొత్తం అవలేదు ఏరియాగా అవలేరు. ఒక్కడు సరిగా నోలు లేడు. ఏ ఎమ్మెల్యే అయితే అంటే కార్పొరేటర్ ఓడలేడు ఇక్కడ. అది చెప్తున్నా, రోడ్ తీసుకొచ్చి రోడ్ల మీదే వేస్తుడు. మా బతికేం కాదు, మేము ఎక్కడ కావాలి? ఇప్పుడు మా తాతలు ముత్తాతల నుంచి రూపాయి రూపాయలు సంపాదించుకొని కట్టుకుని ఇల్లు ఇవి. ఇప్పుడు సరిగా ఓమాట ఎక్కడ పోతాం చెప్పు? మీరు ఆలోచించు. మరి డబుల్ బెడ్రూమ్ ఓడి ఉంటాడన్నా? ఆ ఏనా ఊర్లో కూడా ఇస్తే ఓడి ఉంటాడు. ఆ ఎట్లా కట్టిస్తాడు డబుల్ బెడ్రూమ్ మాకు తెలియదా? మేము చూస్తలేమా? మేము సొంతంగా కట్టుకునే ఇల్లు ఇస్తాబట్టి ఏదో డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు ఓడిపోతాడు. మరి మా బతికేంది, మా పని ఏంది, మేము ఏం చేసుకోం బతకాలి? మీరే ఆలోచించు. మరి దానికి అంత గతి లేకుండా మేము తలా చింత వేసుకొని దానికి పైసలు ఇస్తాం కావాలంటే. మరి అట్లా చేస్తాం మరి మేము అందరం కలిసి మరి ఆ పని చేయమని. మరి దానికి అంత చేత కాకుండా దగ్గర పైసలు లేకుంటే మేము తలాయిని వేసుకొని మేము అని బతికిస్తాం. మేమని మేము సీఎం లెక్క చేసి వాడిని బతికించి మూల వాడబెడతాం మేము. అది